మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని పెద్ద ధర్మారం మామిడిగూడెం గ్రామాల మధ్య నిర్మించిన రహదారి రోడ్డు నిర్మాణం వేసిన 10 రోజులకే పగుళ్లు తెలిందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 2.23 కోట్లతో నిర్మాణం తలపెట్టిన బీటీ రోడ్ నిర్మాణం 10 రోజులకే పూర్తిగా ధ్వంసమైందని, నాసిరకు నిర్మాణాలు చేపట్టడంతో కొద్ది రోజులకే రోడ్డు మొత్తం పూర్తిగా కంకర తేలిపోతుందని గ్రామస్తులు వాపోతున్నారు. పెద్ద ధర్మారం నుంచి మామిడిగూడెం వరకు బీట్ రోడ్ వేయడం జరిగింది. మరి ఈ 10 రోజులకే రోడ్డు గుంతలు వాడడం చాలా బాధాకర విషయం. మరి అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 2.23 కోట్ల ఈ బీట్ రోడ్డు వేయడం జరిగింది. మరి రవీంద్రరావు అనే కాంట్రాక్టు, మరి ఈఓ డిఓలు, జిల్లా యంత్రాంగము, మరి మండల ప్రజాధికారులు అందరూ కుమ్మక్కై మరి కమిషన్ల కోసము నాణ్యత లేని రోడ్డు వేయడం జరిగింది. దీని భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి అదే విధంగా మరి 10 నుండి 20 సంవత్సరాల వరకు ఆగవలసిన రోడ్డు మరి గుంతలు వాడడం చాలా బాధాకర విషయం. మరి గ్రామస్తులు కూడా చాలా నిరాశపడుతూ ఉన్నారు. మరి రోడ్డుకు ఇరువైపులా కూడా మట్టి వేయడం లేదు. మరియు మరి అదేవిధంగా మరి ఏ ప్రభుత్వమైనా మరి ఖజానా కావచ్చు, ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరి ప్రభుత్వం ఖజానాను వృధా చేయడం ఇది చాలా బాధాకర విషయం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు, రాకడ పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి దీనిపైన దృష్టి ఉంచుకొని మరి కాంట్రాక్టర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక జెడ్పీటీసీ పల్లె చంద్ర గారు స్పందించి వారు రేపే వచ్చి దీన్ని సందర్శించి దీని రోడ్డు విషయంలో నాణ్యతను గుర్తించి మరియు దీని రోడ్ను మంచిగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. జై భారత్.